హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఎప్పటికప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ ద్వారా మేము ఉద్యోగ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరుగుతుంది. మీకు నచ్చితేనే వీడియోని చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఇందులో చాలా రకాల బ్రాంచెస్లో ఉద్యోగాలు ఉన్నవి. లాస్ట్ డేట్ అదేవిధంగా స్టార్టింగ్ డేట్ ఒకసారి చూద్దాం. 13th August 2019 నుంచి 12th September 2019 లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. వాటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ కానీ మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ మీకు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సివిల్ విభాగంలో, మెకానికల్ విభాగంలో, ఎలక్ట్రికల్ విభాగంలో చాలా రకాల ఉద్యోగాలకు వాళ్ళు ఈరోజు ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి నచ్చితే వీడియోను చూడండి. టోటల్గా చాలా బ్రాంచెస్, అంటే సుమారు 12 శాఖలలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం చాలా వాటికి 18 నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు మాత్రం 18 to 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఉందో తప్పకుండా మీరు అప్లై చేయండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మనం ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే వాటికి సంబంధించిన ఏజ్ అయిపోయింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే ఎలా అప్లై చేయాలి అనే విషయాలు మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఎలా అప్లై చేయాలంటే కంపల్సరీ మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇది మన 3 బ్రాంచెస్లో సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఈ అన్ని జాబ్స్ కానీ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి కావాలంటే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలనే వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, టోటల్ 12 శాఖలలో వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలని మీకు ముందే చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. ఓన్లీ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రం 100 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఇంకా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ చూడండి, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు వెంటనే ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్గా చూసి ఒకసారి మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ కూడా ప్యాటర్న్ ఇచ్చారు, 2 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా, మీకు వీటికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కింద కామెంట్ చేయండి, మేము వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.